గౌరవనీయులు, మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జిగా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు, గౌరవనీయులైనటువంటి పిఎస్ ముండత్నం గారు, అన్ని మండలాల అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా. వరుణ దేవుడు మన మీటింగ్ అయ్యే వరకు కరుణిస్తాడని ఆశిస్తున్నా. జిల్లా పార్టీ అధ్యక్షుడు నానిగారు, నాకు ఆత్మ బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఎప్పుడు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ సారి ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి, 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎట్టు చేద్దాం, కసోపు వెయిట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే. అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి. మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే 7 అసెంబ్లీలకు 7 గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ. రాష్ట్రంలో 25 పార్లమెంట్లో 7కు 7 గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. 25 పార్లమెంట్లకి 21 పార్లమెంట్లు గెలిపించారు. ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం. నాలుగు పార్టీలు కలిసి పోరాడాం. ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరుగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశాం. ఈరోజు కూడా మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నా, ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం, యువతను తీసుకొచ్చాం, బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్ లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు, అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమ్మ రాయచోటి నుంచి మొదటిసారి గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యేనే కాకుండా మంత్రి చేశావంటే యువతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్క బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్ళాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను. వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు రుణపడి ఉన్నాను. 5 ఏళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, వాగ్దానం ఇస్తున్నా. అన్ని విధాల అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటా మీకు
అందుకనే ఒకసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి. 1989లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి ఇప్పుండే పెద్దలున్నారు, పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర. నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి, అది కూడా సింగిల్ రోడ్డు, టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 89-94 మన గవర్నమెంట్ రాలేదు, అపోజిషన్ లో ఉన్నాం, పోరాటాలు చేశాం. 1994 నుంచి 2004 వరకు మన ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధి చేశాం. ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ను అడిగినా, ఊర్లో దీపాలు అడిగినా, కాలేజీలను అడిగినా, ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది. మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు అపోజిషన్ లో ఉన్నాం, మళ్ళీ పోరాటాలే. 2014 నుంచి 2019 వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం, అభివృద్ధిని పరిగెత్తించాం. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 1924, అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీజం, నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం, కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి, కుప్పంలో గ్రనైట్ మొత్తం తీసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని దగ్గర దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలు మర్చిపోతానా అని అడుగుతున్నా. నా జీవితంలో మొట్టమొదటిసారి జైలుకు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా, తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఉంది, నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారో, అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం కాని
గంజాయి గాని అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. 5 సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి. సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం. దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు నేను మొన్నే చెప్పాను 100 కోట్లని గాని 100 కోట్లు కాదు, ఎంతైనా పర్వాలేదు, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను, జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుప్పమే కాదు, మనకు 4 మండలాలున్నాయి, 4 మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా. ఒక్కొక్క మండల కేంద్రానికి 10 కోట్లు తక్క కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే 2 కోట్లు ఖర్చు పెడతాం, మైనర్ పంచాయతీ అయితే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. ఇవన్నిటికి ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా. పని ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరముందో అదే మారిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం. ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం, ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లిస్తే దాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాదు, ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం. దీనికి కూడా ఎస్టిమేట్స్ చేపిస్తా. వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాధ్యత తీసుకుంటాం, పొలాలకు కూడా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా
వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడే వస్తానే పోయాం. హందిరి నీవా కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు పరమసముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆ రోజు 1000 కోట్ల వరకు నీళ్లు తీసుకొచ్చాను. 700 అంటే దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 30 or 31 కిలోమీటర్లు 1000 కోట్లు తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశారు చూశారా తమ్ముళ్ళు? ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాన అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. చెప్పారు. కాంట్రాక్టర్లపై నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రైతులపైన లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. హంద్రి నీవా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా యామిగానేపల్లి మాదనపల్లి 2 చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం, నీళ్లు నిల్వ పెడతాం. మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను. సాగునీరు మీకిస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు. నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను, కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు, బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు, ఇక్కడి పండని పంటే లేదు. ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం. ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం. ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు, లాభాలు కూడా బాగానే వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, టమోటా ఉంది, టమోటా నుంచి క్యాచప్ చేయడానికి లేకపోతే టమోటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ పూలు పండిస్తున్నాం, పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలేదు, మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి, వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు. చాలా గర్వంగా ఉంది. అలాంటి పూలు పండించే రైతాంగానికి
మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. కూరగాయలు గాని అదే మరిగా పండ్లు గాని పూలు గాని ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా, ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కెట్టే పంపించాలను, దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను, ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వసతులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి, ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రెండు ఆవులే ఈరోజు మనకందరికీ జీవనోపాధి అయింది, కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్లపైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా, ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం, ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా వేయిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈరోజు అవన్నీ పోయినాయి, దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా, ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు హనీ కూడా, తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే. సిల్క్, మిల్క్, అదే మరి హనీ, ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాలు కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను, నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ, ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను. మనకుండే పెద్ద ఆస్తి జనాభా, ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు, పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే
మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపను ఇవ్వడమే కాదు, చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవిత ఆశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ, పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం. రాష్ట్రంలోనే దేశంలోనే పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బానే ఉంది, ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్లీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్లీ కాడా పెడతాను, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా, అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాను. ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకో పక్క మన నియోజకవర్గంలో 2 కోరికలు కోరారు, మల్లనూరుని మండల హెడ్ క్వార్టర్గా చేయమని, అదే మరి రాళ్ల పదుగురు ఇంకొక మండలం చేయమని. నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను, ఈ 2 మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ 4 మండలాలున్నాయి, భవిష్యత్తులో 6 మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్ తమ్ముళ్ళు, ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు దొంగలు. ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు, కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళు నియమనాల్లో మీరే ఒక్కసారి ఆలోచించండి. నిన్నే చెప్పారు మళ్లీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్లీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కాని సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం, పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్ల మీద పోతాడు, ఊగులాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల వివిధ రకాలైన నగరాలున్నాయి. ఒక పక్క కృష్ణపట్నం ఉంది, సారీ కృష్ణగిరి ఉంది, ఇంకో పక్కన కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్క బెంగళూరు నగరం ఉంది, సమీప ప్రాంతంలోనే చెన్నై కూడా ఉంది. మన రైల్వే లైన్ కూడా మీరు చూస్తే కుప్పం ఒక జంక్షన్ గా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వి కోట నుంచి వచ్చే రోడ్డుని, పలమనే రోడ్ని, ఇప్పుడు డబుల్ రోడ్డు ఉంది, దీన్ని 4 లేన్ చేసుకోగలిగితే కృష్ణగిరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మిగిలిన రోడ్లు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను.
ఇక్కడి నుంచి మీరు చూస్తే బెంగళూరు నుంచి హోసూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కింద 4 లేన్ వేసుకుంటే బెంగళూరుకు 1 గంటలోనే పోయే అవకాశం వస్తుందని మా వాళ్ళు చెబుతున్నారు. అది కూడా వస్తే నేరుగా బెంగళూరుకు పోయి బెంగళూరు వాళ్ళు కుప్పానికి వచ్చి వ్యాపారం చేసుకుని సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి. మొన్న బెంగళూరు నుంచి 20,000 మంది వచ్చారు మన వాళ్ళు ఓట్లేయడానికి. వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇక్కడే కాదు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి మన ఎన్ఆర్ఐస్ అంతా వచ్చి నెల 2 నెలలు పనిచేసి 4-5 లక్షలు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది వాళ్లకు మన పార్టీ పైన ఉండే అభిమానం. ఈరోజు పక్కనుండే బెంగళూరు నుంచి 15,000 నుంచి 20,000 మంది కొంతమంది వాళ్ల ఖర్చులే పెట్టుకొని వచ్చి ఓటేశారు. హైదరాబాద్ నుంచి చూస్తే 55-60 ట్రైన్లు పట్టకుండా ఎక్కడికక్కడ వచ్చి ఓటేసి వెళ్లారంటే వాళ్ళ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా జీవితాంతం వాళ్ళకు రుణపడున్నా వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈ యొక్క కుప్పం నుంచి చుట్టుపక్కల తమిళనాడులో ఉండే ప్రధాన నగరాలకి, కర్ణాటకలో ఉండే నగరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడే ఎక్స్ప్రెస్ వే కూడా వస్తుంది, 4 లేన్ రోడ్డు వస్తుంది. ఆ ఎక్స్ప్రెస్ వే చూస్తే మన కుప్పం దగ్గర ఎక్కడో కూడా ఒక దారి పెట్టమంటే నేరుగా బెంగళూరుకు 1 గంటలో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. అది కూడా నేను గడ్కరీ గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఎన్నికల్లో యువత బ్రహ్మాండంగా పనిచేశారు. జాబు రావాలంటే ఇదే స్లోగన్ ఎక్కడ చూసినా. అందుకే నా మీద బాధ్యత పెరిగింది, మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అందుకనే ఆలోచిస్తున్నాను, మన కుప్పానికి టెక్స్టైల్ గాని, ఫుడ్ ప్రాసెసింగ్ గాని వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు, స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, బ్రస్టు పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను, మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. 6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పి వచ్చాను, ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను, ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్దిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
వన్య కుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీఖానా కూడా నిరుపయోగంగా ఉంది. వాళ్ళు కూడా షాదీఖానా కావాలని అడుగుతున్నారు. వాళ్ళదే కాకుండా వడ్డెరా మొదలయ్యారు కూడా ఇచ్చాం, అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు. ప్రతి ఒక్క కులాస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగులకి ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ తర్వాత మీరందరూ చేయాల్సింది, మీరు ఆ సమావేశాలు పెట్టుకుని మీ కమ్యూనిటీ అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి. నేనేం చేయాలనో చేసే పరిస్థితి నేను తీసుకొస్తా. అన్ని కులాల్లో ఉండే పేదవాళ్ళని, అన్ని మతాల్లో ఉండే పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో భక్తి ఎక్కువ, దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం. ఇక్కడే తిరుపతి గంగమ్మ, ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లే వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్లిళ్లకు పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటి అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, తిరుపతి గంగమ్మ, మల్లప్ప కొండ, బేటరాయస్వామి ఆలయం, కనకనాశనం ఆలయం, రాళ్ల బదుగూరులో ఉండే కోదండ రామాలయం, యమగానపల్లి ధర్మరాజుల ఆలయం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్యం షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. పుణ్యము పురుషార్థం రెండు దొరుకుతాయి. ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలున్నాయి, 100 పైన ఉన్నాయి. అవసరమైతే ఓ దేవాలయానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, అవి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్క అన్ని గ్రామాలకు మొబైల్ ఫోన్లు. మా తల్లి అయితే ఫోన్ తీసుకుని మొత్తం షూటింగ్ చేస్తామంది మీటింగ్, కానీ ఇక్కడి నుంచి ఇంటికి పంపించాలంటే ఓసారి బ్యాండ్ విత్ లేకపోతే అక్కడికి పోయే పరిస్థితి ఉండదు. అందుకే అన్ని మారుమూల గ్రామాల్లో కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉండేట్టుగా, బ్యాండ్ విత్ ఉండేట్టుగా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికి ఒక 4-5 గ్రామాల్లో లేదు, అది కూడా చేస్తాం. ఇప్పుడు మనం చూస్తే రామకుప్పం అటవీ ప్రాంతంలో గంజాయి కూడా సాగు చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు. అంటే గంజాయి పెరట్లో పండించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. అందుకే ఉక్కు పాదం మోపతాం, గంజాయి ఎవడైనా
ఎక్కడైనా సాగు చేసి నిన్ను మాత్రం వదిలిపెట్టవని చెప్పి మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. నిన్నే ఒక కమిటీ కూడా ఇచ్చాను, 5 మంది మంత్రులతో ఒక కమిటీ వేసి 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని గంజాయి రహిత రాష్ట్రంగా, గంజాయి అనే మాట లేకుండా చేయడం కోసం ఒక స్పష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కుప్పంలో హింస, నేరాలు, ఘోరాలు, అవినీతి, దోపిడీ జరగడానికి వీల్లేదు. ఒకప్పుడు నేను చెప్పేవాణ్ణి, పోలీస్ స్టేషన్కు అవసరం లేదు, కోర్టుకు పోకూడదు, అప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పాను. కానీ ఈ దుర్మార్గులు వచ్చి అన్ని ఎస్ఐల్ని నేరాలు చూపించడానికి ప్రోత్సహించారు. వీళ్లే దొంగలకు కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. దానివల్ల చాలా అరిష్టాలు జరిగాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా సహకరిస్తాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తే వరుణ దేవుడు వచ్చాడు, తొంగి చూశాడు. కానీ వరుణ దేవుడిని కోరుకున్నాం, మేము మహాయజ్ఞం చేస్తున్నాం, మంచి సంకల్పం చేయబోతాం, కాబట్టి కొంత టైం మాకిమ్మంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు, ఆశీర్వదించి. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? అవునంటే గట్టిగా చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. ఈరోజు కుప్పంలో మనం చేసే సంకల్పం మన జీవితాలని మార్చే సంకల్పం. నేను నా రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేయబోతానో స్పష్టంగా చెప్పడమే కాకుండా మిమ్మల్ందరినీ భాగస్వాములు చేయాలనుకుంటున్నాను. మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా కుప్పం ఎప్పుడు మొదటి 3 స్థానాల్లో ఉండేది మెజారిటీలో. కానీ మొన్న మాత్రం ఎక్కడ చూసినా 95,000 మెజారిటీ, మంది 48,000 95,000 వచ్చాయి. అంటే 1 సైడ్ గుద్దేశారు అక్కడ. నాకే ఆశ్చర్యం వేసింది, నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఎట్లా పడ్డాయి ఓట్లంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు గాని మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజు వాకలో 95,000 మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని. రెండోది పక్కనే భీముల్లో 93,000-94,000 గెలిపించారు. మంగళగిరి అన్నిసార్లు ఓడిపోయిన నియోజకవర్గం 91,000 మెజారిటీతో గెలిపించారు. లోకేష్ 3వ స్థానంలో, పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం 71,000 మెజారిటీ. ఓట్లే ఓట్లు, గుద్దుడే గుద్దుడు, ఎవరికి అర్థం కాలేదు ఇది. 57% 1 సైడ్ ఓట్లు వేసేశారు. ఇంకో పక్క ఉద్యోగస్తులైతే పోస్టల్ బ్యాలెట్ చూస్తే 1 సైడ్ ఓట్లు వేసారు అందరూ కూడా. మహిళలు కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసారు. బీసీలైతే 1 సైడ్ ఓట్లు వేసారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలెప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలంలో నిజం గెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే ప్రజలకు అండగా నిలబడతారని నమ్మకం ఉంటే
వాళ్ళని గెలిపించుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులంటే వీళ్ళు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ బయట వచ్చేవాళ్ళు కాదు, కడాన మా మిస్సెస్ కూడా కుప్పానికి వచ్చి మీకు క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడన్నా చూశారా 40 ఏళ్ళుగా ఎప్పుడన్నా వచ్చిందా ఆవిడ? ఎప్పుడు రాలేదు కదా. ఎప్పుడన్నా నామినేషన్లకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చారా మా ఇంట్లో నుంచి? మీరే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, మీరే నా బంధువులు అనుకున్నా, మీకే అప్పచెప్పా. మొన్న వీళ్ళు చేసిన అరాచకానికి ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట వచ్చే పరిస్థితి వచ్చారు, అది మా కుటుంబం కూడా బయట వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా ఇంకా రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, కానీ సమస్యలు కూడా బోలెడన్ని ఉన్నాయి. నేను మొయ్యలేనంత భారం ఉంది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కనపడినంత ఆశాజనకంగా లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు విపరీతంగా చేశారు. చాలా మంది అంటున్నారు నువ్వు ఎట్లా చేస్తావు, నీ దగ్గర డబ్బులు లేవు కదా అని. ఉన్నదే నా ఒక మనోసంకల్పం, మనోధైర్యం. కష్టాలున్నాయని పారిపోయేవాడిని కాదు, 40 ఏళ్లుగా ఆదరించిన ప్రజానీకం, 5 కోట్ల మంది కోసరం, మీ భవిష్యత్తు కోసరం ఎంత కష్టమైనా పడతాను, ఎంత భారమైనా మోస్తాను. తిరిగి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్కన నిన్న మొన్న నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని మొత్తం ఒకసారి చూశాము లెక్కలన్నీ, ఇంకా లెక్కేస్తున్నాం, అంతు పట్టడం లేదు మాకు. ఎక్కడెక్కడ అప్పు తెచ్చారో, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో, దొంగలు ఎంత దొంగలు చేయబోయారో అన్ని లెక్కలేస్తున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మొట్టమొదటి కేబినెట్ లో రాష్ట్ర వార్తా పరిస్థితులు మీకు తెలియడానికి 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చాలా సార్లు మీకు ఒక మాట చెప్పాను, ఈ రాష్ట్రం మనది, మేము ఈ రాష్ట్రానికి ట్రస్టీలు మాత్రం. కొంతమంది దొంగలు స్వార్థపరులు ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచేసే ప్రయత్నం చేశారు, మీకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే మీలో చైతన్యం వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిలబడి మొన్న ఎన్నికల్లో ఊహించిన విధంగా చాలా మంది ఎన్నికల ముందు భయపడ్డారు, కానీ పోలింగ్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది, పెద్ద ఉద్యమం వచ్చింది, చరిత్ర తిరగరాసే అవకాశాన్ని మీరు తీసుకున్నారు. అందుకే మేము 7 వైట్ పేపర్లు చూస్తే, 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2 పోలవరం సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా విధ్వంసం చేశారు, 3 అమరావతిని సర్వనాశనం చేశారు, 4 మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారి నాసిరకం మద్యం తెచ్చి ఈ పేద ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు, 5 భూగర్భ ఖనిజ సంపద, ఇసుక, గ్రనైట్, లాటరైట్ ఒకటి కాదు అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకా 7 సబ్జెక్టులు పెట్టుకుని 7 సబ్జెక్టులపైన వాస్తవాలన్నీ మేము ముందర పెడుతున్నాం. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మేమేదో ఇంకొక విధంగా వాళ్ళు చేయలేదని బ్లేమ్ చేస్తూ ఇంట్లో కూర్చోవడం కాకుండా నేను ఒక మాట చెప్పాను, మొదటి 3 సంతకాలు పెడతానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. తర్వాత మీరు చూస్తే మొదటి సంతకం మా తమ్ముళ్ళ ఉద్యోగాల కోసరం మెగా డిఎస్సి, దగ్గర దగ్గర 16,346 ఉద్యోగాలకు మొదటి సంతకం పెట్టాను. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే విధి విధానాలకు శ్రీకారం చుట్టాము.
తొందరలోనే ఉద్యోగ నియామకాలు చేసి మొట్టమొదటిసారిగా డిఎస్సి ద్వారా మా తమ్ముళ్లకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. అన్ని రకాలైన టీచర్ పోస్టులు ఇస్తున్నాం. అదైన తర్వాత పేదవాళ్ల కోసరం పింఛను పెంచడం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా 35 రూపాయలు ఆయన పింఛను ప్రారంభించారు, దాన్ని 75 రూపాయలు చేశారు. 2014 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను, 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. అంటే 1000 200ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశాం ఈ పేదవాళ్ల కోసరం. ఇప్పుడు మళ్ళీ 3000 ఉంటే 4000 రూపాయలు చేశాను, ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. అందుకే 65,30,000 మందికి జూలై 1వ తారీఖున 7000 రూపాయలు డబ్బులు ఇచ్చే బాధ్యత. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు వాలంటీర్లు లేకపోతే మేము ఇంటి దగ్గర పింఛను ఇవ్వలేమని. సచివాలయ ఉద్యోగస్తులతో 1వ తారీఖున మీ ఇంటికే పింఛన్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టి మోసాలు చేసే పాలకులు పోవాలి. ఇంకో పక్కన మీరు చూస్తే వికలాంగులకి 3000 రూపాయల నుంచి 6000 రూపాయలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. కొంతమందిని చూశాను ఇంట్లో నుంచి బయట రాలేరు, నడవలేరు, ఇంట్లో ఒకరు వారికి సేవలు చేయాలి. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఒక 20,000 30,000 మంది ఉంటే వాళ్లకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డబ్బులు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం, పేదవాడికి అండగా ఉండడం అవసరం. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొంతమందికి 10,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. ఇంత ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక కార్యక్రమం పెట్టుకుని 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మీరందరూ కూడా నిండు మనస్తో ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మూడో కార్యక్రమం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఒక కుట్ర, ఒక మోసం, మీ భూమి కొట్టేసే పరిస్థితులు వచ్చారు. మీ పట్టాదారు పాస పుస్తకం మీద మీ తాత మీ ముత్తాత మీ స్వార్జితం, ఆ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు, ఎవరిది బొమ్మ? ఇప్పుడు నా బొమ్మ వేసుకోవాలా? నేను వేసుకుంటావా? నేను అంటే మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటావా నువ్వు? అందుకే చెప్పి ఆ చట్టంలో కూడా ఇష్టానుసారంగా పెట్టేశాడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కూడా ఉంటా అంట రిజిస్ట్రేషన్కి, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వాడెవడో తెలియదు, అపలెంట్ అథారిటీ వాడెవడో తెలియదు. ఏదైనా జరిగితే నువ్వు ఎవరన్నా ఈ భూమి నాదంటే ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుందంట. ఇంకా మీ బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచించుకోండి. ఇంకో పక్క నేరుగా హైకోర్టుకే పోవాలి. ఇంకే కోర్టు లేదు, అందరూ అమరావతి క్యూ కట్టాలి. ఎంతమంది హైకోర్టు పోతారని అడుగుతున్నా. అందుకే చెప్పా ఈ చట్టం నల్ల చట్టం, దీన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడానికి మొన్నే తీర్మానం చేశాం. కరెక్ట్ అవునా కాదా?
కరెక్ట్ అవునా కాదా? అది రద్దయిపోతుంది. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన ఇంకా బొమ్మ ఉంది. ఏం చేయమంటారా బొమ్మని? ఏం చేయమంటారా బొమ్మని? అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా, బొమ్మ తీసేస్తా, రాజముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు హామీ ఇస్తున్నా. రాయి పైన కూడా బొమ్మ వేసుకున్నాడు. ఆ రాళ్లతో ఎవరిని కొట్టాలో నాకు తెలియడంలే. ఏంటి అరాచకాలు నాకైతే అర్థం కావడం లేదు. కడాన పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఏమంటే దానిపైన కూడా బొమ్మ. చాలా అరాచకాలు జరిగాయి. ఇంకా నిన్న మొన్న చూస్తున్నారు అరాచకాలు. ప్యాలెస్ల కథ చూస్తున్న తర్వాత మాట్లాడదాం. ఏంది ఇప్పుడు నేను మాట్లాడను. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఇవన్నీ చేసి ఈరోజు మీకు అందరికీ ఒకటి ఇస్తున్న ఈ మూడే కాదు నాలుగోది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతానని ఆ రోజు చెప్పారు. 202 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం. 183 ప్రారంభించాం. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే అన్ని రిపేర్లు చేయమన్నాం. ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఈ అన్నా క్యాంటీన్లు పెంచి దీనికి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఎవరైనా మీరు పుట్టిన తేదీన 10 మందికి భోజనం పెట్టాలంటే కుప్పంలో ఉండే అన్నా క్యాంటీన్కి పెట్టచ్చు, జిల్లాలో ఉండే అందరికీ కావాలంటే పెట్టచ్చు, ఇంకా శక్తి ఉంటే రాష్ట్రంలో ఉండే అందరికీ పెడితే మీ ఫోటో కూడా అక్కడ వేసి అవసరమైతే మీరు మాట్లాడాలంటే ఫోన్లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఓపిక ఉంటే అక్కడ మీరు సర్వ్ చేసే అవకాశం ఇచ్చి పేదవాళ్లతో అనుసంధానం కావాలని నేను కోరుకుంటున్నా. సమాజ సేవ కోసం ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెడితే 100,000 మందికి ఈరోజు ఫ్రీగా అన్నదానం చేస్తూ ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మంచి కార్యక్రమానికి ఎప్పటికి కూడా ఏమాత్రం అవరోధాలు ఉండవు. తప్పకుండా ఈ అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఇక్కడ రవిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా గట్టిగా ఉండి ఇక్కడ విభేదించి అన్నా క్యాంటీన్ సుజావుగా నడిపించినటువంటి రవిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 3-4 కార్యక్రమాలు కాకుండా ఇంకొక కార్యక్రమం ఉంటుంది. రెండమ్మా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి మన డాక్రా ఉమెన్ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ, నువ్వు మైక్ ఇస్తారమ్మా, నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి. ముందు మీరు మాట్లాడండి ఏమనుకున్నారని. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ఇటు రామ్మా మైక్ రా. థ్యాంక్ యూ అమ్మా, మాట్లాడు, నీ పేరు చెప్పి మాట్లాడు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డోక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం కొంచెం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4,00,000 మంది సంఘాలు మొత్తం 4.5 కోటి రూపాయలు
రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. కనపండి కనపండి, ఇట్లా ఇప్పటి అట్లా మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మైక్ రమ్మా, ముందుకొచ్చి పడ్డాడు. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం, మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి వందనం తెలుపుతూ మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా సంఘ మహిళల అందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీసులోనూ, ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% పర్సంటేజ్ని ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్ళి సంఘాలను జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడంను పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరఫున, మన సంఘ సభ్యుల తరఫున, మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరఫున మేము 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరఫున స్వీకరించాలని మరీ మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి. దగ్గర దగ్గర 95-97 ఆ ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను. డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు. అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్ళు వాళ్లే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మ్యాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి, భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ప్రపంచమంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చేసింది ఆ రోజు వీళ్లు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం, వాళ్లు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్లీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి, గాని మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్. ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్లే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు. నేను నాటిన చెట్టు, నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదయ్యి ఒక చిత్తూరు జిల్లాలో 350,000 మంది గ్రామీణ SGH అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, 200,000 మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే SGH సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు,
రెండు కలిపి 450,000 మంది ఒక మాట అనుకుని మనిషికి 100 రూపాయలు చొప్పున 450,000,000 రూపాయలు అమరావతి రాజధానికి ఇచ్చారు. ఇది స్ఫూర్తి. 100 రూపాయలు వాళ్ళకి ఎక్కువ కాదు. 100 రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది, మనసు ఉంది. నేను అందుకే ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 20,00,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు, డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు, 300,000 మంది పేద మహిళల్ని లక్షాధికారులు చేస్తామన్నారు. ఆ 300,000 మంది 3 కోట్ల మందిలో 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను, మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా మీ అందరికీ. మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా తాళాలు మీకు వచ్చేట్టుగా, బాగా డబ్బులు సంపాదించేట్టుగా ఏం చేయాలో చేస్తా. కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది, తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్లీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేస్తానని మీ అందరికి హామీ ఇస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు. ఈరోజు ప్రేమ్ కుమార్ కూడా అమరావతి కోసం 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక్కోసారి నేను ప్రమోట్ చేయడం లేదు కానీ స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వస్తున్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నాకే ఆశ్చర్యం వేసింది. అమరావతి కోసం ఇంత మునుపు 100,000 రూపాయలు ఇచ్చింది బంగారం అమ్మి. నిన్న మళ్లీ వచ్చి 3 ఎకరాల భూమి ఉంటే ఎకరా భూమి అమ్మి 25,00,000 రూపాయలు చెక్ తీసుకొచ్చింది. నేను అడిగాను ఆ అమ్మాయిని, ఏమమ్మా నువ్వు 25,00,000 రూపాయలు ఇస్తున్నావు, నీకుండేది 3 ఎకరాలు, 1 ఎకరా ఇచ్చేస్తున్నావు, నువ్వు ఎట్లా బతుకుతావంటే, ఆ అమ్మాయి ఒకే మాట అంది, నా ఒక అమ్మ లేదు, నాన్న ఒకడే ఉన్నాడు, నాన్న నేను ఇద్దరమే ఉన్నాం, నేను MBBS చదువుకుంటున్నా, మా ఇద్దరి పొట్ట కోసం 2 ఎకరాల భూమి చాలు, ఈ ఎకరా అమ్మి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే 200,000 మంది పొట్ట నింపుకునే పరిస్థితి వస్తుంది, అది మీరు చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది. అది స్ఫూర్తి. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచంలో మంచి బ్రతికే ఉంది. అవునా కాదా? చెడు వ్యక్తులు కూడా ఉన్నారు కానీ మంచి బతికుంది. మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు, అదే మంచి ప్రయోగం. చాలా సంతోషం. మళ్ళా మహార్థం ఇప్పుడు దాన్ని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఈరోజు మళ్ళీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, రేపటి నుంచి 8వ సారి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, 4వ సారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను, మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు. మీరు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ తాగించలేము. అవునా కాదా? మీరు ముందుకు రావాలి, మీ కుటుంబాలు బాగుపడాలి. మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది, నాకు ఒక తృప్తి. మీరు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక. 8 సార్లు ఓట్లేసినా మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి. దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ అక్కడక్కడ ఒకరిద్దరు తయారయ్యారు. ఇప్పుడు పుల్లలు పెట్టేవాళ్ళు తయారయ్యారు, కానీ వాళ్ళ గురించి బాధ లేదు. మనందరం ఒకటైతే వాళ్లే మారతారు, మారకపోతే మారస్తాం, దాని గురించి నాకు బాధ లేదు.
ఈ రోజటి నుంచి మన సమక్షేమం అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది ఎన్నోసార్లు చూశాను, ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను. అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను, రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాలుస్తుంది, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్పాను, 4000 రూపాయలు 63,50,000 మందికి ఈ నెల నుంచి ఇస్తున్నాం. ఒక నెలలో 7,000 ఇస్తున్నాం ఈ నెలలో అయితే. కానీ అలాంటి ముసలి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళని. నేను పింఛను ఇవ్వక మునుపు అలాంటి ముసలి వాళ్ళని మీరు చీదరించుకునే పరిస్థితి ఉండేది. ఈ ముసలోళ్ళు ఇంకా బతుకున్నారు, మేమే కష్టాల్లో ఉన్నాం, మా కష్టం వెళ్ళి ఎక్కడ పెడదామని. ఇప్పుడు మీరేమీ వాళ్ళని చూసుకోవాలని పని లేదు, నేను ఇచ్చిన డబ్బులే వాళ్ళకు సరిపోతుంది. వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది, ఇంటికి కూడా. అవునా కాదా? ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే. మిమ్మల్ని పెంచి పోషిస్తారు. చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని, కన్న కూతురు చూసుకోవాలని గౌరవంగా బ్రతకాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళను కూడా బాగా చూసుకుని నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అనేక కార్యక్రమాల ద్వారా మన సూపర్ 6 ఉన్నాయి, ఒక్కొక్కటి అమలు చేస్తాం. మేము డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి. కానీ ఒక మాట చెప్పాను నేను ఆ రోజు కూడా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుండే ఆనాడుండే ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 10 రూపాయల బదులు 15-20 రూపాయలు ఇచ్చి 20 రూపాయల్ని 200,000, 2,000, 20,000, 2,00,000 చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే పేదరిక నిర్మూలన, ఆదాయం సంపాదించే మార్గం. అవి చూపించే బాధ్యత నాది, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రేపు ఇక్కడే ఉంటా, అందరితో మాట్లాడి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ 5,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా, వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు, ఆ పేరు బలం మారిగా ఉంది. అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఇల్లుంది కానీ జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసరం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి. అమరావతి నెంబర్ 1 సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ మీటింగ్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు. ఉండే 2,60,000, 65,000 మన ఓటర్స్ ఉన్నారు. 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 3,50,000, 4,00,000 మంది ఉంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
ప్రతిరోజు ఆలోచించండి, నేను చేసే పరి కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది. మళ్లీ మళ్లీ చెప్తున్నా, నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా, మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు. మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని, అవి మాత్రం చెయ్యను. నేను చేసే పని ఒకటే, నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. కష్టపడిన తర్వాత ఆ యొక్క సంపద మీకే చెందాలి. ఈ పంది కొక్కులు ఎవరు మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత. తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా. ఆ కోరిక మీరు చూస్తే, తెలుగు జాతి ప్రపంచంలో నంబర్1 గా ఉండాలని, భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని, పేదరికం లేని సమాజం కోసం శక్తినిమ్మని భగవంతుని కోరుకుంటాను. ఆ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతను తగ్గించడం నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన సంకల్పం ఒక పవిత్రమైన సంకల్పం, ఏ శక్తి అడ్డు రాలేదు, ముందుకు పోతాను తప్ప ఎనికొచ్చే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు కుప్పంలో చూపించిన స్ఫూర్తి చూస్తున్నా, నేను ఎవరిని ఈరోజు రమ్మనలేదు. ఒక్క మెసేజ్ ఇచ్చాం, ఇక్కడ మీటింగ్ ఉంటుందనుకుంటే మీరందరూ వచ్చారు. నిన్నే మన వాళ్ళకు ఒక మాట చెప్పాను కేబినెట్ లో, ఆర్భాటాలు వద్దు, పెద్ద పెద్ద సైరన్లు వద్దు, సింపుల్ గా రండి. ఊర్లో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం, ఊర్లో వాళ్ళందరినీ రమ్మందాం, అందరితో మాట్లాడదాం, కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇంకా రాను రాను ఆర్భాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. నేను అందుకే పదే పదే చెప్పాను, నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎవరున్న వెహికల్స్ వస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే నిజమైన సేవకులం తప్ప మేమేదో పెత్తందారులం కాదు. ప్రజలిచ్చింది మాకు అధికారం కాదు, బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆ బాధ్యత ఈ కుప్పంలో నిరూపిస్తానని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, మళ్లీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. మా తమ్ముళ్ళు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను, బ్రహ్మాండంగా స్పందించారు. అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు. అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు, మీరు కూడా నష్టపోతారు. కాబట్టి యువతను కోరుతున్నా, నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను, మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి. మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను. నేను ఒక మాట చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థిని, నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను. పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమన్నా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను. అందుకే యువతను కోరుతున్నా, మీ ఆలోచనలు నాతో పంచుకోండి, అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి, చేసుకుని ఆకాశమే అడ్డుగా మీ క్యారియర్ని మీరు రూపకల్పన చేసుకోండి, మీకు అండగా ఉంటాను.
ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం, లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే పారిశ్రామికవేత్తలుగా అయ్యేటిగా తయారు చేసే బాధ్యత మాది. డాక్రా సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే, లక్షాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు కాలేరని అడుగుతున్నా. ఎప్పుడో చేయలా. 25 సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాను. ఆ తర్వాత ఒక మాట చెప్పాను, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను. కొంతమంది దానికి కూడా ముందుకొచ్చారు. ఆ తర్వాత అన్నారు, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి. అంటే మీరు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాను. మీరు ఒక్క హైదరాబాద్ లో ఉండడం కాదు, ప్రపంచమే అద్దుగా వేరే దేశాలకు పొమ్మన్నాం. వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులు. అందులో 30% ఉండే తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. 100 ఏళ్ళు కాల, 200 ఏళ్ళు కాల, 25 ఏళ్ళలో మార్పు వచ్చింది. ఒకప్పుడు నా కళ్ళ ముందర నేను చూశాను, కరెంటు లేని రోజులు, రోడ్లు లేని రోజులు. స్కూలుకు పోవాలంటే వాగుల్లో, వంకల్లో, కొండల్లో నడుచుకుంటూ, నేను కూడా 7 కిలోమీటర్ల హై స్కూల్కు పోవాలంటే భోజనం క్యారీర్ పట్టుకొని ఫుడ్ పాకెట్లు పెట్టుకొని తెల్లవారుతో పోయి సాయంత్రానికి వచ్చి మళ్ళా తెల్లవారుతో పోయేవాళ్ళం. అలాంటి మామూలు స్కూల్లో చదివి ఒక పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది మీ ఆశీస్సులు. ఒక పట్టుదల, ఏదైనా సాధ్యం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది కనిపిస్తుంది సార్ ఇట్లే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన ఎప్పుడు ఆకాశంలో నిచ్చినేస్తాడు, అది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటానే ఉంటారు. కానీ మొన్న కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా మిమ్మల్ని. ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూశారా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మనోసంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా, మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా. దానికి కారణం నేను నమ్మిన విధానం. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళా. కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ నేను ఒకే మాట చెప్పాను. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు, లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే 23-24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా భయపడలేదు. నా ప్రాణానికి నేను భయపడను, ఈ ప్రజల కోసం బతుకుతున్నా, దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా. నా జీవిత ఆశయం ఒకటే, మీరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి, పేదరికం లేకుండా సుఖంగా ఉండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తిని నేను. ఈ రాష్ట్రమే నా కుటుంబం, ఈ రాష్ట్రం కోసరం, నా కుటుంబం కోసరం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ మా తమ్ముళ్ళు చూస్తున్నా అరచేతుల్లో ఆరతిలిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడినా, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను.
కానీ ఒక నమ్మకం ఉంది, మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికే ఈరోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు. ఆ చరిత్ర తిరగరాస్తా మీ మనస్సుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ వస్తానే ఉంటా. ఇవన్నీ సెట్ అయ్యే వరకు 3 నెలలకు ఒకసారి వస్తా, సెట్ చేస్తా, సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా, మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడే రవి అన్నా క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి 700 ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వమన్నాడు, పార్టీ ఆఫీసులు ఇస్తానని కూడా చెప్పాను. ఎప్పుడు అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం. తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది. నువ్వు ముందుకెళ్ళు, అన్ని విధాలు సహకరిస్తావు. థ్యాంక్ యూ. అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని, జన సైనికులు గాని, బీజేపీ కార్యకర్తలు నాయకులు గాని, ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత, చూడని పట్టుదల వచ్చింది. అందరూ సమిష్టిగా పనిచేశారు. వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజలు ఓట్లేయాలన్నా, ఓట్లేయాలని సంకల్పం ఉన్నా వాళ్లకు నాయకత్వం ఇచ్చేది మీరు. రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్లీ వాళ్లకు అండగా ఉండేది మీరు. అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అక్కడే ఎంఆర్పీఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఎన్నికల ముందే చెప్పాను, ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారీగా పెడతామని కూడా నేను చెప్పాను. దానికి కూడా కట్టుబడి ఉంటాం. అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం. అందరికీ న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, జై.